ఫర్ వెన్ దిస్ ఇంటర్వ్యూ సార్, జనరల్గా నేను ఫిల్మ్ స్టార్స్ తో వాళ్ళతో వెళ్తే ర్యాపిడ్ ఫైర్ అంటూ ఉంటాను, మీతో ర్యాపిడ్ ఫైర్ పర్ఫెక్ట్ పర్ఫెక్ట్ ఫస్ట్ ఇంట్రెస్టింగ్ ఉంటుంది. నేను కొన్ని పేర్లు చెప్తాను, మీరు టక్ మనీ సమాధానం చెప్పారు, వన్ వర్డ్ వన్ సెంటెన్స్ సమాధానం చెప్పారు. నరేంద్ర మోదీ గారు, గ్రేట్ లీడర్. జగన్మోహన్ రెడ్డి గారు, మై పార్టీ లీడర్. సిబిఎన్ గారు, విజనరీ. అమిత్ షా గారు, గ్రేట్ అడ్మినిస్ట్రేటర్. మీ ఫ్రెండ్ పెద్దిరెడ్డి గారు, పెద్దిరెడ్డి గారు ఈస్ ఎ వెరీ గుడ్ బిజినెస్ మ్యాన్. ఓకే, కేసీఆర్ గారు, ఐ లైక్ హిమ్ ఎ లాట్. ఈస్ ఎ వండర్ఫుల్ లీడర్, వండర్ఫుల్ అడ్మినిస్ట్రేటర్. ఐ రియలీ అడ్మైర్ హిమ్. ఓకే, ఏపీ క్యాబినెట్, నో కామెంట్. వైవి సుబ్బారెడ్డి గారు, అంటే అతను అంటే నాకు ఇష్టం లేదు, సో నో కామెంట్. దట్ ఇట్ సెల్ఫ్ ఈస్ అ కామెంట్. దట్ ఇట్ సెల్ఫ్ ఈస్ అ కామెంట్. షర్మిల గారు, ఐ రియలీ లైక్ హర్ బికాస్ షీ హాడ్ గివెన్ అడ్రస్ 4 మీటింగ్స్ డ్యూరింగ్ మై ఎలక్షన్ అండ్ బిఫోర్ దట్ ఆల్సో. ఐ నో హర్ వెరీ వెల్, హర్ ఫ్యామిలీ ఈస్ వెరీ క్లోజ్ అండ్ మోర్ ఓవర్ దట్ హర్ హస్బెండ్ ఈస్ మై వెరీ డియర్ ఫ్రెండ్. ఓకే, కొడాలి నాని గారు, నాకు నిజంగా కొడాలి నాని అంటే ఇష్టం. సో ఏదో అనుకుంటారు, ఈస్ ఎ ఫ్రాంక్ గై. రైట్. అండ్ గతంలో కూడా నేను చెప్పా, ఆయన మహాభక్తుడు. ఆయన చేసిన కామెంట్లు కొన్ని టెంపుల్స్కి సంబంధించినవి, ఆయన మనసుతో చేసింది కాదు, ఆయన నోటితో చేసిన కామెంట్లు అవి అని కూడా నేను గతంలో చెప్పాను. నేను రైట్, అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క స్టైల్ ఉంటుంది. అంటే ఆ మాటలో రైట్, ఓకే, కొన్ని ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా ఈస్ ఎ హానెస్ట్ పొలిటీషియన్ ఇన్ మై వ్యూ. కొత్తగా ప్రస్తావించిన పోర్ట్లు వాటి గురించి, అంటే రామాయపట్నంని ఓకే అదేదో దుగ్గరాజపట్నాన్ని రామాయపట్నంకి మార్చారు, అంతలో తప్పులేదు. బట్ రామాయపట్నాన్ని మేజర్ పోర్ట్ కింద ఉన్నదాన్ని మైనర్ పోర్ట్ చేసి అక్కడ వ్యక్తిగత స్వార్థం చాలా స్పష్టంగా అర్థమవుతుంది. సో ఇట్స్ ఎ ఫూలిష్ డెసిషన్ అకార్డింగ్ టు మీ వాట్ అవర్ స్టేట్ గవర్నమెంట్ హాస్ డన్. సోమ వీర్రాజు గారు, సోము వీర్రాజు గారా, అంటే గతంలో కూడా నేను ఐ హ్యాడ్ సజెస్టెడ్ హిమ్ కరెక్ట్, మమ్మల్ని ప్రతిపక్షంగా గుర్తించండి అని నేను సోము వీర్రాజు గారిని. ఎంతసేపు మీరు ఎప్పుడో 2 సంవత్సరాల క్రితం ఓడిపోయిన తెలుగుదేశం గురించే మీరు మాట్లాడుతున్నారు, రేపు మీరు పోటీ పడవలసింది మాతో. సో మమ్మల్ని మీరు కనీసం ప్రతిపక్షంగా కూడా గుర్తించట్లేదు. సో కనీసం ఏదో సినిమాలో పవన్ కళ్యాణ్ గారు చెప్పినట్టు గుర్తించు, గుర్తించు అత్తయ్యా గుర్తించన్నట్టు మమ్మల్ని కనీసం ప్రతిపక్షంగా గుర్తించండి వీర్రాజు గారు అని చెప్పి నేను అర్థించా. లేకపోతే అసలు మా పార్టీ ఉన్నట్టు ఆయన అసలు ఫీల్ అవ్వట్లా. బట్ మెయిన్ వాళ్ళు నెగ్గాలి అంటే ఆయన పవన్ కళ్యాణ్, ఆయన ఎవరు బీసీని పెడతానన్నారు సీఎంగా, సరే వాళ్ళ ఇష్టం అనుకోండి, అది సో వీర్రాజు గారు ఇష్టం అప్పుడు దాకా ఆయన ఉంటే. సో ఆయన పది తెలుగుదేశం గురించే మాట్లాడుతున్నారు అంటే అసలు మా పార్టీ అనేది ఒకటి ఉంది, ఇప్పుడు మేము గవర్నమెంట్లో ఉన్నాం అన్న సంగతి మర్చిపోయారు మీరు. సో మమ్మల్ని గుర్తించండి అని చెప్పి ఆయనకు చెప్పాను నేను. సో మమ్మల్ని గుర్తిస్తే ఒక ప్రతిపక్షంగా ఆయన అధ్యక్ష పదవికి పూర్తి న్యాయం చేసినట్టు అవుతుంది. ఇప్పుడు అర్థం న్యాయం చేస్తున్నారేమో అని నా భావన. పవన్ కళ్యాణ్ గారు, యాజ్ అన్ ఆర్టిస్ట్ టుడే ఈజ్ మై ఫేవరెట్ హీరో. ఓకే, యాజ్ ఎ పొలిటీషియన్ ఓకే హీ హాస్ టు స్టిల్ ప్రూవ్. ఓకే, నారా లోకేష్ గారు, లోకేష్ అండ్ వీ ఆర్ గుడ్ ఫ్రెండ్స్ అండ్ పర్సనలీ ఐ లైక్ హిమ్ అండ్ వెన్ ఐ వాజ్ ఇన్ హిస్ పార్టీ యూస్ టు రెస్పెక్ట్ మీ అలాట్ అండ్ వెన్ ఎవర్ ఐ విజిటెడ్ హిస్ ఆఫీస్ ఆర్ రెసిడెన్స్ ఈస్ సో కర్టియస్, యూస్ టు కమ్ అప్ టు ద కార్ అండ్ సీ మీ ఆఫ్. సో ఐ వెరీ మచ్ రిమెంబర్ ఆల్ దోస్ గుడ్ జెస్టర్స్ ఆఫ్ లోకేష్ అండ్ ఐ లైక్ ఇట్. లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఈగల్ మీడియా వర్క్స్.